హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో మనం ఏం మాట్లాడామండి? క్లాస్ 5 కదండి ఇప్పుడు. డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఇట్రాఫ్స్ మెథడ్లో ఫస్ట్ వన్ టూ ఉంటాయి. ఏం చెప్పండి అమ్మా? థియరిటికల్ ఎక్స్ప్లనేషన్ కదా. బిఏంటి ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్లనేషన్ కదా. సో మనం ఈ వీడియోలో ఏం మాట్లాడతామండి? బి ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్లనేషన్. థియరిటికల్ ఎక్స్ప్లనేషన్ కంప్లీట్ అయింది కదమ్మా, ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్లనేషన్కి వచ్చేటప్పటికి ఏంటి? ఫస్ట్ పాయింట్ డయాగ్రామ్ అండి. ఇది డయాగ్రామ్. ఓకే, సో డయాగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ సెకండ్ ఫస్ట్ పాయింట్ డయాగ్రామ్, సెకండ్ పాయింట్ అపార్చెస్. అపార్చెస్ ఓకే. అపార్చెస్లో అంటే ఇవన్నీ పరికరాలు అంటాం కదా. ఈ అపార్చెస్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ యూట్యూబ్ జాయిన్ ఆన్ ఇట్స్ టూ సైడ్స్ టూ వెర్టికల్ బల్బ్డ్ గ్లాస్ ట్యూబ్స్. ఈ పాయింట్ ఏంటి చూడండి ఒకసారి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ యూట్యూబ్. ఇది యూట్యూబ్ అండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ యూట్యూబ్ జాయింట్ ఆన్ ఇట్స్ టూ సైడ్స్. ఇదొక సైడ్ టూ సైడ్స్ టూ వెర్టికల్ బల్బ్డ్ గ్లాస్ ట్యూబ్స్ అండి. ఏంటండి బల్బ్డ్? చూడండి, బల్బ్డ్ గ్లాస్ ట్యూబ్స్ అన్నమాట. అర్థమైందా? ఎలా ఉన్నాయి వెర్టికల్? ఈ పాయింట్ అందరూ అర్థమైందండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ యూట్యూబ్ జాయింట్ ఆన్ ఇట్స్ టూ సైడ్స్ టూ వెర్టికల్ బల్బ్డ్ గ్లాస్ ట్యూబ్స్. అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదామండి. అపార్చెస్లో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదామండి. బి ఏంటి చెప్పండి అమ్మా? ఎలా కనెక్ట్ చేసేసాం? ఎండ్ ట్యూబ్స్ ఇవే కదా. ఎండ్ ట్యూబ్స్ కనెక్ట్స్ యాజ్ క్యాథోడ్ కమా యానోడ్ కంపార్ట్మెంట్స్ అండ్ యూట్యూబ్ కనెక్ట్స్ యాజ్ మిడిల్ కంపార్ట్మెంట్. ఇది అర్థమైందనుకుంటాను. చూడండి ఒకసారి, ఎండ్ ట్యూబ్స్ కాథోడిక్ కంపార్ట్మెంట్ యానోడిక్ కంపార్ట్మెంట్ అండ్ యూట్యూబ్ కనెక్ట్స్ యాజ్ మిడిల్ కంపార్ట్మెంట్. చూడండి, ఇది కాథోడ్ ఎందుకు బ్యాటరీకి నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసామండి, కాబట్టి నెగిటివ్ కాబట్టి ఇది కాథోడ్. బ్యాటరీకి ఇది పాజిటివ్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇదేమవుద్దమ్మా, యానోడ్ అని చెప్తాం. ఓకే, నెగిటివ్, ఇదంతా నెగిటివ్ అండి, ఇదంతా పాజిటివ్. క్లియర్ అండి? ఎస్. పాయింట్ అందరికి అర్థమైంది. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. సి అపార్చెస్లోనే మనం మాట్లాడుకోవాలి.
సి ఇంకేమున్నాయి, ఈచ్ ట్యూబ్ ప్రొవైడ్ విత్ స్టాప్ కాక్ అండి. ఇక్కడ స్టాప్ కాక్ ఉంటుంది. Each tube is provided with stopcock. At the bottom. ఈ పాయింట్ అందరికి అర్థమైంది కదమ్మా. ఈ ట్యూబ్ చూసుకుంటే స్టాప్ కాక్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అనుకుందాం. సో ఓవరాల్గా ఏంటి స్టాప్ కాక్ అంటే, స్టాప్ కాక్ తీసిన తర్వాత ఎలక్ట్రోలైట్ ఫిల్అప్ చేసి క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ కూడా ఎలక్ట్రోలైట్ ఏదైతే అనుకున్నామో AgNO3 అది ఫిల్అప్ చేసేసిన తర్వాత క్లోజ్ చేయాలి. కంత జస్ట్ లైక్ ట్యాప్ అండి. అర్థమైంది. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పండి, దీని గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి చెప్పండి. ఈ సిల్వర్ వాల్టామీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ పక్క పక్కన ఉండాలి. ఈ సిల్వర్ వాల్టామీటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ది అపార్చెస్ త్రూ డాష్ చెప్పండి. త్రూ బ్యాటరీ మిల్లీ ఆంపియర్ అండ్ రెసిస్టెన్స్. ఎస్ ఓకే. ఇదేం అర్థమైంది చెప్పండి అమ్మా. ఈ సిల్వర్ వాల్టామీటర్ దీని గురించి బిఫోర్ క్లాస్లో చెప్పానండి. ఈ సిల్వర్ వాల్టామీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంటే దీన్ని పక్కనే పెట్టాం కాబట్టి వరకు ఏమంటాం సిరీస్ విత్ ది దేంతో అండి అపార్చెస్. అపార్చెస్ అంటే ఈ టోటల్ దీన్ని అపార్చెస్ అంటే ఇట్ ఆఫ్ అపార్చెస్. ఓకే సో ఈ సిల్వర్ వాల్టామీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ పక్కనే పెట్టాం విత్ ది ఏంటి అపార్చెస్ త్రూ బ్యాటరీ. ఇది బ్యాటరీ కదమ్మా. బ్యాటరీ మిల్లీ ఆంపియర్ అండ్ రెసిస్టెన్స్ దీని రెసిస్టెన్స్ అంటామండి. రెసిస్టెన్స్ ఓకే. ది పాయింట్ క్లియర్. దీస్ ఆర్ ది అపార్చెస్. ఫస్ట్ పాయింట్ అపార్చెస్ ఏం మాట్లాడడం, యూట్యూబ్ గురించి మాట్లాడి కన్సిస్ట్ యూట్యూబ్ దీని పక్కన టూ వెర్టికల్ కాలమ్స్ ఉంటాయి. సెకండ్ పాయింట్ ఈ ఎండ్ ట్యూబ్స్ కనెక్ట్ యాజ్ కాథోడ్ అండ్ యానోడ్ కంపార్ట్మెంట్ మిడిల్ ట్యూబ్ కనెక్ట్ యాజ్ మిడిల్ సారీ యూట్యూబ్ కనెక్ట్ యాజ్ మిడిల్ కంపార్ట్మెంట్. థర్డ్ పాయింట్ ఏం చేసాం, ఈచ్ ట్యూబ్ కెన్ ప్రొవైడ్ విత్ స్టాప్ కాక్. ఫోర్త్ పాయింట్ ఇది సిల్వర్ వాల్టామీటర్ గురించి మాట్లాడడం. నెక్స్ట్ పాయింట్ అర్థమైందండి. అపార్చెస్ కంప్లీట్. ఫస్ట్ పాయింట్ డయాగ్రామ్, సెకండ్ పాయింట్ అపార్చెస్, థర్డ్ పాయింట్ ఏంటి ప్రొసీజర్. థర్డ్ పాయింట్ ఏంటమ్మా ప్రొసీజర్. ప్రొసీజర్ ఏంటి థర్డ్ పాయింట్ కదా. అందులో మళ్ళీ ఫస్ట్ పాయింట్ ఏంటి ప్రొసీజరు చెప్పండి. ఆల్ కంపార్ట్మెంట్స్ ఆఫ్ అపార్చెస్ ఆర్ ఫిల్డ్ విత్ ఆల్ కంపార్ట్మెంట్స్ ఆఫ్ అపార్చెస్ ఆర్ ఫిల్డ్ విత్
AgNO3 solution. That is electrolyte solution. ఇది అర్థమైందమ్మా. చూడండి, ఆల్ కంపార్ట్మెంట్స్ కాథోడిక్ యానోడిక్ అండ్ మిడిల్ కంపార్ట్మెంట్స్ ఫిల్డ్ విత్ AgNO3 సొల్యూషన్స్. బ్లూతో నేను డాటెడ్ చేశాను కదండి, బ్లూ కలర్తో AgNO3. ఇది ఇందులో AgNO3 ఉంది, ఇందులో కూడా AgNO3 ఉందన్నమాట. ఓకేనండి, ఆల్ కంపార్ట్మెంట్స్ ఫిల్డ్ విత్ AgNO3 సొల్యూషన్స్. క్లియర్? నైస్. నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడతాం? అరే నేను చెప్తా, సిల్వర్ వాటర్ మీటర్లో మీనింగ్ ఏంటి? ఈ దీంట్లో సొల్యూషన్ కూడా సిల్వర్ నైట్రేట్ సొల్యూషనే, అందువల్ల దాన్ని సిల్వర్ వాటర్ మీటర్ అని చెప్తాం. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తాము చెప్పండి. బి క్యాలిక్యులేట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ AgNO3 సొల్యూషన్ బై యూజింగ్ టైట్రేషన్ మెథడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ KSCN సొల్యూషన్. KSCN సొల్యూషన్. ఈ పాయింట్ అర్థమైందండి. దట్ మీన్స్ వాట్ సార్? బిఫోర్ ఎలక్ట్రాలసిస్. ఈ పాయింట్ మెన్షన్ చేస్తే ఇంకా యాక్యురేట్. అంటే ఏంటి, ఇంకా బ్యాటరీ కనెక్ట్ మునుపు దీంట్లో ఫిలప్ చేస్తాం కదండి, ఆ AgNO3 సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ని మనం మెజర్ చేయాలి బై యూజింగ్ విచ్ మెథడ్ సార్? టైట్రేషన్ మెథడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాసర్ పొటాషియం థయోసైనేట్ సొల్యూషన్. KSCN పొటాషియం థయోసైనేట్ సొల్యూషన్. మనకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో మాట్లాడితే HCl కాన్సన్ట్రేషన్ మెజర్ చేయాలంటే ఏమి యూజ్ చేయాలమ్మా? NaOH యూజ్ చేయాలి, అంతే కదండి. N1V1 N2V2 ఫార్ములా వేస్తే వచ్చేస్తుంది. HCl క్యాలిక్యులేట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl సొల్యూషన్ బై యూజింగ్ NaOH సొల్యూషన్ బై యూజింగ్ టైట్రేషన్ మెథడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ NaOH సొల్యూషన్. అది మీకు తెలుసు. అలాగా టైట్రేషన్లో ఒకటి AgNO తెలిసిన కాన్సన్ట్రేషను, తెలియని కాన్సన్ట్రేషను, తెలిసిన కాన్సన్ట్రేషన్తో టైట్రేషన్ ప్రాసెస్ చేస్తాం. కాబట్టి AgNO3 కాన్సన్ట్రేషన్ను తెలుసుకోవాలి ముందు, ఫిలప్ చేస్తాం కదండి, ఫిలప్ చేసే ముందు AgNO3 కాన్సన్ట్రేషన్ కనుక్కోవాలి బై యూజింగ్ టైట్రేషన్ మెథడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ పొటాషియం థయోసైనేట్ సొల్యూషన్. అర్థమైంది? ఓకే, అది బిఫోర్ ఎలక్ట్రాలసిస్, ముందు కనుక్కోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, కనుక్కున్న తర్వాత అంత కంప్లీట్ చేసాము, ఇప్పుడు ఏమైనా చేయాలంటే ఓకే, ఇప్పుడు ఏమి యాడ్ చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? కరెంట్ పంపించాలి కదా, అదే రాస్తాం. ఈ కరెంట్ ఆఫ్ 20-30 మిల్లీ ఆంపియర్. ఈ కరెంట్ ఆఫ్ 20-30 మిల్లీ ఆంపియర్ ఈజ్ పాస్డ్ ఫర్ 2-3 అవర్స్. ఓకే, బ్యాటరీ ద్వారా కరెంటు పంపిస్తాయి. ఎంత కరెంటు? 20-30 మిల్లీ ఆంపియర్స్ కరెంటు పాస్ చేస్తాం. ఎంతసేపు పాస్ చేస్తాం? 2-3 అవర్స్ పాస్ చేస్తాం. క్లియర్ అండి? గుడ్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? డి
ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడతామండి? ఆఫ్ట్ ఎలక్ట్ కరెంట్ పంపించాం కదా, ఆఫ్ట్ ఎలక్ట్రాలసిస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AgNO3 కాన్సన్ట్రేషన్ ఆఫ్ AgNO3 సొల్యూషన్ బై యూజింగ్ అబౌ ఎక్స్పెరిమెంట్ అబౌ టైట్రేషన్ మెథడ్ అబౌ టైట్రేషన్ మెథడ్. ఈ పాయింట్ అందరికీ అర్థమైందండి. సేమ్ బిఫోర్ ఎలక్ట్రాలసిస్ చేసాము, తర్వాత ఆఫ్టర్ ఎలక్ట్రాల్ కరెంట్ పంపించిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ AgNO3 మెజర్ చేస్తాము. ఏ మెథడ్ అండి? బై యూజింగ్ అబౌ టైట్రేషన్ మెథడ్. అంటే AgNO3 సొల్యూషన్ని కాన్సన్ట్రేషన్ని కనుక్కుంటాం బై యూజింగ్ పొటాషియం థయోసైనేట్. దట్ మెథడ్ వీ కాల్డ్ యాజ్ టైట్రేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ కదండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AgNO3 సొల్యూషన్ ఇన్ మిడిల్ కంపార్ట్మెంట్ ఈజ్ సేమ్ ఇఫ్ నాట్ సేమ్ అబో ఎక్స్పెరిమెంట్ ఈజ్ రిపీటెడ్. ఓకే, బిఫోర్ ఎలక్ట్రాలసిస్ కాన్సన్ట్రేషన్, బిఫోర్ ఎలక్ట్రాలసిస్ ఆఫ్టర్ ఎలక్ట్రాలసిస్ దీని కాన్సన్ట్రేషన్ మిడిల్ కంపార్ట్మెంట్ కాన్సన్ట్రేషన్ మనం కనుక్కోవాలి. మిడిల్ కంపార్ట్మెంట్ కాన్సన్ట్రేషన్ ఎలా రావాలి చెప్పండి? సేమ్ రావాలండి. ఒకవేళ సేమ్ రాకపోతే ఎక్స్పెరిమెంట్ తప్పు. కాబట్టి ఇఫ్ నాట్ సేమ్ అబౌ ఎక్స్పెరిమెంట్ ఈజ్ రిపీటెడ్. మనం థిరిటికల్ ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకున్న మిడిల్ కంపార్ట్మెంట్లో ఎన్ని మాలిక్యూల్స్? క్యాథోడ్లో 4, యానోడ్లో 4, మిడిల్లో ఎన్నండి? 5. మొత్తం 13 మాలిక్యూల్స్ అని ప్రీవియస్ క్లాస్లో మాట్లాడాం కదా. ఈ 13 మాలిక్యూల్స్ ఎప్పుడు కూడా సేమే ఉంటాయి ఉండవా? అట్లా మిడిల్ కంపార్ట్మెంట్లో సొల్యూషన్ ఎప్పుడు కూడా సేమ్ ఉండాలి. ఒకవేళ సేమ్ రాకపోతే అబౌ ఎక్స్పెరిమెంట్ షుడ్ బి రిపీటెడ్. అర్థమైందండి. లాస్ట్ పాయింట్ ఎఫ్, క్యాలిక్యులేట్ ది వెయిట్ ఆఫ్ ఏజీ డిపాజిటెడ్ ఇన్ సిల్వర్ వాల్టామీటర్. అదండి మీ క్లాస్ క్లాస్లో మాట్లాడిన సిల్వర్ వాల్టామీటర్ గురించి చాలా చక్కగా చెప్పాను. సో అక్కడ మీరు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు సిల్వర్ ఇక్కడ డిపాజిట్ అవుతుందా అవదండి చెప్పండి. ఈ సిల్వర్ డిపాజిట్ అయినటువంటి సిల్వర్ని మనం ఏం చేయాలి? బయటికి తీసి బ్లేడ్తో క్రాష్ చేసి దాని వెయిట్ని మనం మెజర్ చేస్తాం. ఇక్కడ రెండు మూడు క్యాల్కులేషన్ చేస్తాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ AgNO3 సొల్యూషన్ బిఫోర్ ఎలక్ట్రాలసిస్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ AgNO3 ఇన్ యానోడిక్ సొల్యూషన్, యానోడిక్ కంపార్ట్మెంట్ ఆఫ్టర్ ఎలక్ట్రాలసిస్, తర్వాత వెయిట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఆన్ సిల్వర్ వాల్టామీటర్. ఓకేనా? అది దీని యొక్క మూడు క్యాలిక్యులేషన్స్, మూడు వాల్యూస్ వచ్చినాయి. ఫస్ట్ బిఫోర్ ఎలక్ట్రాలసిస్ కాన్సన్ట్రేషన్, ఆఫ్టర్ ఎలక్ట్రాలసిస్ కాన్సన్ట్రేషన్, తర్వాత వెయిట్ ఆఫ్ ఏజీ డిపాజిటెడ్ ఆన్ సిల్వర్ వాల్టామీటర్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఈజ్ ప్రొసీజర్ కంప్లీట్ అండి. నెక్స్ట్ టాపిక్ రోమన్ నెంబర్ 3కి వెళ్ళిపోతాం. ఏంటి? క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ క్లాస్లో రోమన్ నెంబర్ 1 ఏంటి? ట్రాన్స్పోర్ట్ నెంబర్. రోమన్ నెంబర్ 2 డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ బై యూజింగ్ లిట్రాఫ్స్ మెథడ్. దీంట్లో రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ థిరిటికల్ ఎక్స్ప్లెనేషన్, థర్డ్ సెకండ్ వన్ బి ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్లెనేషన్లో మళ్ళీ డయాగ్రాము, అపార్చెస్, ప్రొసీజర్, 3 పాయింట్స్. సో నెక్స్ట్ క్లాస్లో థర్డ్ 3కి వెళ్ళిపోతాము. ఏంటండి? క్యాలిక్యులేషన్స్. ఓకే సార్.
థ్యాంక్ యూ, బాయ్ బాయ్.